హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాలంటీర్లు అయితే ఒక వినతి పత్రం అయితే వాలంటీర్లు ఇవ్వడం జరిగింది సో దీనిలో మెయిన్ చూసుకున్నట్లయితే వాలంటీర్ల జీతాలపై సమస్య అనేది ఎదుర్కొంటున్నారు సో ఇప్పటికే దాదాపుగా చాలామంది అయితే ఆగస్ట్ నుంచి చేరిన వాళ్ళకు కూడా శాలరీ అనేది కొంతమందికి అయితే క్రెడిట్ కాలేదు సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా నాలుగు నుంచి ఆరు నెలల దాకా అయ్యే ఉంటుంది సో ఇలాంటి సమయంలో మనకి ఇంకా శాలరీ అనేది ఒక్క రూపాయి కూడా రాని వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు సో వారి గురించి ఈ వీడియోలో మనం అదేవిధంగా శాలరీల ఇబ్బంది గురించి ఈ వీడియోలో మనం అందరికీ తెలియజేద్దాం సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాలంటీర్స్ విజిట్ చేస్తే తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇది సీతం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి సీతంపేట మండలంలో గల వాలంటీర్లు రాస్తున్న వినతి పత్రం సో వాలంటీర్ల గౌరవ వేతనాలు పెంచాలనే విషయం మీద వీళ్ళైతే వినతి పత్రం అదేవిధంగా దరఖాస్తు అయితే చేస్తున్నారు సో సీతంపేట మండలంలో పంచాయతీలో ఉన్న గ్రామ వాలంటీర్లు ఈ వాలంటీర్ వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యమైన వ్యవస్థ సో ఈ వ్యవస్థ అయితే ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన లేదా వస్తున్న ప్రతి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా పనులనేవి చేసి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనేది మేలు చేకూరుస్తుంది ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు వారి ఇంటి వద్దకే చేరే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది అలాగే ప్రభుత్వానికి కావాల్సిన విషయాలు గ్రామాలలో గ్రామస్తులతో గుర్తించి ప్రభుత్వానికి చేరడంలో ఈ వ్యవస్థ అనేది పనిచేస్తుంది వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మాకు ప్రతిరోజు మా సొంత పనులు విడిచిపెట్టి మా వదిలలో ప్రతిరోజు గ్రామాలలో అంటే గ్రామ సచివాలయంలో ఉంటూ మా వాలంటీర్ల సేవలు అనేవి చేస్తున్నాం మా విధుల్లో ఉంటున్నాం ఈ వాలంటీర్ పనిచేయటం గాను ప్రభుత్వం మాకు ఇస్తున్న గౌరవ వేతనం అనేది ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ ప్రతిరోజు ఇదే పని చేసుకుంటూ నెలకు ఐదు వేల రూపాయలతో కుటుంబ పోషణ అదేవిధంగా అవసరాలనేవి సరిపోవడం లేదు కనుక మాపై దయతో మా పనుల కష్టాన్ని గుర్తించి గ్రామ వాలంటీర్ల గౌరవ వేతనాలు అనేవి ఐదు వేల నుంచి పదివేలు కానీ పదిహేను వేలు కానీ చేయాలని కోరుతూ గౌరవ వేతనాలు ప్రభుత్వానికి పెంచాలని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నారు సో ఇట్లు తమ విధేయులు ఏ జిల్లా వాలంటీర్లు అయితే ఆ జిల్లా వాలంటీర్లు మీరు చూడవచ్చు సో ఇలా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క వాలంటీర్లు ప్రతి ఒక్క మండలం నుంచి అయితే ఇలా జీతాల సమస్యపై వాళ్ళైతే వాళ్ళ యొక్క వినతి పత్రాలు దరఖాస్తు అనేది చేస్తూనే ఉన్నారు సో స్పందనలో కూడా కంప్లైంట్ అనేది రైస్ చేస్తూనే ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అయితే ఇప్పటికీ శాలరీస్ అనేవి రాలేదు సో కొంతమందికి ఒకటి రెండు నెలల శాలరీస్ పడినా కానీ మిగిలిన శాలరీ అనేది రాలేదు సో అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది అయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉన్నవారిని అసలు తీసేయడం కూడా జరిగింది సో అలాంటి వారిని కూడా వీళ్ళు శాలరీ అనేది వేయడం లేదు సో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు అనేవి జరుగుతున్నాయనే దాని గురించి ఇప్పుడు చాలా అయితే ప్రశ్నార్థకం అనేది ఏర్పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీకు ఏమైనా సలహాలు చెందానికి కింద కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్ వాలంటీర్స్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్